Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. RK Open Heart Effect, Greeshma Politics కు End Card. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అంటే ఇదే. ఏదో అనుకునే ప్లాన్ చేస్తే ఇంకేదో అయ్యింది. తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి ఛానళ్ల తర్వాత యాక్టివ్ అయ్యారు. ఆమె కుమార్తె గ్రీష్మ కూడా సోషల్ మీడియా ద్వారా పార్టీ పెద్దల అటెన్షన్ని గ్రాబ్ చేశారు. అందరూ తమ వారసుల్ని రాజకీయాలకి పరిచయం చేస్తున్న నేపథ్యంలో తన కుమార్తె రాజకీయ అరంగేట్రానికి ఇదే సమయమని ప్రతిభా భారతి భావించారు. రాజాంలో ఆల్రెడీ టీడీపీ అభ్యర్థిగా కోండ్రు మురళీమోహన్ ఉన్నారు. ఆ నియోజకవర్గంలో కేడర్ కూడా ప్రతిభా భారతి వెంట లేరు. పాలిట్ బ్యూరో సభ్యురాలిగా తన సేవలను పార్టీ గుర్తించి కుమార్తె గ్రీష్మకు సీట్ ఇవ్వాలనే డిమాండ్ను మీడియా వేదికగా బయటకు తీసుకురావాలని యోచించారు. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణతో ఉన్న పరిచయం మేరకు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమానికి కుమార్తె గ్రీష్మను తీసుకెళ్లారు. అదే వేదికపై నుంచి రాజాం టీడీపీ సీటు డిమాండ్ని లేవనెత్తారు. ఆ ఇంటర్వ్యూలో తాను రాజాంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చంద్రబాబుకు చెప్పానంటూ ఆర్కేకి గ్రీష్మ చెప్పారు. అక్కడితో ఆగకుండా చంద్రబాబుని బ్లాక్ మెయిల్ చేసేలా పార్టీలో స్థిరంగా ఉండే మాలాంటి వాళ్లు కావాలా, జంపింగ్లు చేసేవాళ్లు కావాలా అంటూ పరోక్షంగా కోండ్రు మురళి గురించి ప్రస్తావిస్తూ పార్టీ ఎటో తేల్చుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే కావడమే తన టార్గెట్ అని చెప్పి ఊరుకోకుండా చంద్రబాబును సీఎం చేస్తానంటూ పెద్ద ఎత్తున డైలాగులు కొట్టేసింది గ్రీష్మ. మధ్యలో లోకేష్ను కూడా లాక్కొచ్చింది. తాను సీటు అడిగితే పని చేయండి చూద్దామన్నారని లోకేష్ను కూడా ఫిక్స్ చేయాలని ప్రయత్నించింది. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ద్వారా టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి పెంచామని తల్లి కూతుర్లు సంబరపడ్డారు. అదే ఓపెన్ హార్ట్ సర్జరీ ఫెయిల్ అయ్యి పార్టీలో ఉనికికే ప్రమాదం ఏర్పడింది. టికెట్ కోసం ప్రయత్నించడం వరకు బాగానే ఉంది, కానీ చంద్రబాబు తేల్చుకోవాలి, చంద్రబాబుని సీఎంని చేస్తానంటూ తన స్థాయికి మించిన ప్రగల్భాలు ఆల్రెడీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కోండ్రు మురళీమోహన్ని టార్గెట్ చేయడం వంటి అంశాలపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందని సమాచారం. ఈ ఓపెన్ హార్ట్ కార్యక్రమం ప్రసారమైన తరువాత గ్రీష్మ పూర్తిగా తెరమరుగైపోయింది. అంతకంటే ముందు మహానాడు వేదికపై నుంచి తొడకొట్టడం, మీడియాలో అధికార ప్రతినిధిగా తన వాయిస్ వినిపించేది. ఓపెన్ హార్ట్ కార్యక్రమానికి వెళ్లి టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి పెంచి సీటు సంపాదించేయాలనే అత్యుత్సాహం ఏకంగా పార్టీలో గ్రీష్మ స్థానానికే ఎసరు పెట్టింది. గత కొన్ని నెలలుగా కావలి గ్రీష్మ టీడీపీ కార్యక్రమాలలోనూ మీడియాలోనూ కనపడకపోవడానికి ఏబిఎన్ ఆర్కే ఇంటర్వ్యూ ఎఫెక్ట్ అని టీడీపీలో గుసగుసలు.